నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలానికి 2 ఫైర్ ఇంజన్లతో మంటల్ని అగ్నిమాపక శాఖ అదుపులోకి తెచ్చారు. ఈ రోజు 2వ శనివారం కార్యాలయానికి సెలవు కావడంతో సిబ్బంది ఎవరూ లేరు. ఈ అగ్ని ప్రమాదంలో ఏఏ ఫైళ్లు దగ్ధమయ్యాయి, ఎంతవరకు నష్టం కలిగిందనే అంశాలు తెలియాల్సి ఉందని సమాచారం. కొసమెరుపుగా ఇప్పటికే నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గతంలో 2 సార్లు అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంఘటన కోట్ల రూపాయల కుంభకోణాలకు సంబంధించి అనేక కేసులకు సంబంధించిన ఫీల్డ్ అవ్వగా నేడు జరిగిన అగ్ని ప్రమాదంలో ఏఏ ఫైళ్లు తగలపడ్డాయో విచారణలో తెలియాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.